పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించిన మాజీ జడ్పీ చైర్మన్ పుట్టమధు, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 21న ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య విజ్ఞప్తి. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో శ్రీనిధి సభ్యుల సమావేశం. ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. ధర్మారంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్, కాపలపల్లి, కడగట్టి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు తెలియజేసిన పెద్దపల్లి ఎంపీడీఓ, ఎంపీఓ రాగినేడు, పిఎస్సీ మెడికల్ ఆఫీసర్ ఎంఈఓ. కొత్తపల్లి, పెద్దబొంగూర్ గ్రామాల మధ్య గల రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద నత్తనరగన సాగుతున్న సీసీ రహదారి సైడ్ రైన్ నిర్మాణ పనులు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద వర్షం నీరు నిలవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు. కూరగాయల పంటలను పెద్దపల్లి కూరగాయల మార్కెట్లో హోల్సేల్ వ్యాపారులకు విక్రయిస్తే గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన చీపురాయి గ్రామానికి చెందిన రైతు పరశురాములు, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన రైతులు.